హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నారు. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఫ్రైడే. ఫ్రైడే అంటే మేము అక్కడికి వెళ్ళాం కదా, మీకు చెప్పాను కదా, సో ఊరికి వెళ్ళానని. సో మావారేమో ఇటుపక్క అంటే అయోధ్య వెళ్ళారు. అది కూడా మావారు చాలా ముందు రోజే వెళ్ళారనమాట. అంటే ఆయన 11th వెళ్ళారు. సో మేమేమో ఇక్కడికి వచ్చేసి 13th అలా బయలుదేరి వెళ్ళాము. మాకంటే 2 రోజుల ముందే వెళ్ళారనమాట. సో సేమ్ డే రోజే మేమందరం ఇంటికి వచ్చేసాము. తను ముందు వచ్చారు, మేము వెనకాల వచ్చాం అనమాట. సో ఈ ప్రసాదాలు ఏంటంటే అయోధ్య నుండి తెచ్చారండి. సో అక్కడ ప్రసాదం అంటే ఇదే పెడతారంట, బాక్సుల్లో పెట్టి. సో ఆ ప్రసాదం తెచ్చారు ఇంటికి. సో మేము ఫస్ట్ ఏ ప్రసాదమైనా సరే రాగానే ఇంట్లో పూజ చేసిన తర్వాతనే అందరికి పంచిపెడతాము. అయోధ్య మాత్రమే కాదు, అయోధ్య వెళ్ళిన తర్వాత ఇంకాసేపు టైం ఉంటుంది కదా ట్రైన్కు, అంటే మరుసటి రోజు వరకు టైం ఉంటుంది కాబట్టి ఆలోపు వీళ్ళంతా వెళ్ళి అక్కడ ఇక్కడ కాశీ కూడా వెళ్ళొచ్చేసారంట. సో అన్నీ చూసుకొని వచ్చారు. సో వచ్చినప్పుడు అక్కడ ఉంటాయి కదా కొన్ని కొన్ని అక్కడ ఉండేటువంటివి తీసుకొచ్చారనమాట. ఏంటంటే ఇంకా మనం ఎప్పుడు తెచ్చుకుంటాం కదా, ఎక్కడికి వెళ్ళినా సరే తీర్థయాత్రలకు వెళ్ళామంటే ఎస్పెషల్లీ ఇవే తీసుకొస్తాము. బొట్లు, తాళ్ళు, అలాగే నల్లతాళ్ళు కంపల్సరీ అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే అవి తీసుకురావడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. సో అవి తెచ్చి ఇంట్లో వాళ్ళకు అందరికీ పంచిపెట్టేసామన్నమాట. ఈ వీడియో సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకో నేను తీయడం మర్చిపోయాను అంటున్నాను. సో కవర్స్ కనిపించట్లేదు, కానీ షార్ట్ కూడా తీసానండి. షార్ట్లో అయితే బాగానే కనిపిస్తుంది. సో ఇవి మాత్రం పైన తీసేటప్పుడు కనిపిస్తుంది. సో నల్లతాళ్ళు అనమాట, చేతి కట్టుకుంటాం కదా. సో అలాంటి నల్లతాళ్ళు చిన్నప్పుడు మనం కట్టుకునే వాళ్ళం గుర్తుందా? సో ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. సో ఎంతమంది కట్టుకుంటున్నారండి నల్లతాళ్ళు? సో ఇప్పుడు కూడా అది కాషతాడు అంటారు కదా. సో మీ ఊర్లో ఏమంటారో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో యాస్టీస్గా కుంకుమ, అలాగే ఎర్ర చందనం. చందనం అంటే చందనం కాదు, సో ఎర్ర బొట్టు చూడండి, అదే ఆంజనేయ స్వామికి పెడతారు. సో అలాంటిది అనమాట. సో అది, సో దాన్ని ఏమంటారో కూడా కొంచెం మర్చిపోయాను. అప్పుడప్పుడు నాకు మతపరపు ఎక్కువగా ఉంటుంది, ఏమనుకోకండి. సో ఈ బెల్లం వచ్చేసి అయోధ్యలోనే అనుకుంటాను. సో అయోధ్యలోనే తెచ్చారు. సో అక్కడేమో బెల్లం చాలా ప్యూరిటీగా ఉంటుందంట. సో అందుకని సో వాళ్ళ పోయిన వాళ్ళందరూ తీసుకుంటే ఈయన కూడా తీసుకొని వచ్చారు. సో బెల్లం అయితే చాలా బాగుంది. సో ఎక్కువ తీయగా లేకుండా సో బాగుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం పాలలో వేసుకొని కలిపితే కొన్నిసార్లు పాలు విరిగిపోతాయి, వేరే బెల్లం తెస్తాయి. సో ఈ బెల్లంకి అయితే అస్సలు విరిగిపోలేదు, పైగా టీలు వేసి మరగబెట్టినా కూడా అస్సలు విరిగిపోలేదు. అవును, నిజంగానే ప్యూరిటీగా ఉంది కదా అనుకున్నాను అనమాట. సో అలా బెల్లంలో కొంచెం సున్నం కలుపుతారు కలర్ రావడం కోసము. సో అది మంచిదే కొన్నిసార్లు, కొన్నిసార్లు అయితే కొంచెం ఏదో ఒక ఫాల్ట్ చూపిస్తుంది అనమాట. అందరికీ పడదు కదా సున్నము, అలా అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ పప్పులు ఉన్నాయి కదా గుండెపప్పులు, అదే ఉప్పు శనగలని అవన్నీ ఇవన్నీ అంటారు కదా. సో వాటిని అయితే మా గుండెపప్పులు అంటాం. గుండెపప్పులను అక్కడే తీసుకొచ్చారు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి టేస్ట్. ఉప్పు అయితే లేవండి, ఉప్పుగా అస్సలు లేవు. సో మామూలుగా అయితే ఉప్పు వేసి వేయిస్తారు కదా, మరి ఇవి ఎలా వేయించారో నాకు తెలీదు. కాకపోతే ఉప్పుగా లేదు. బెల్లం అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే టీలో కూడా బెల్లం వేసుకుంటాం. ఈ మధ్య పాలలో కూడా బెల్లం కలిపేస్తున్నాను పిల్లలకు, ఎందుకంటే షుగర్ వేస్తే తాగకూడదని అంటారు కదా. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని అవి ఇవన్నీ ఇవ్వనో అంటారు కాబట్టి. సో ఇంకా కాల్షియం రావాలంటే కూడా బెల్లమే తినాలి కాబట్టి. సో ఈ మధ్య కాదు, చాలా సంవత్సరాల నుండి కంటిన్యూ చేస్తున్నాము బెల్లం అధిక శాతంలో తీసుకొని చక్కెర లోగా అంటే తక్కువ శాతంలో తీసుకుంటున్నాము. దాదాపు 4 కిలోలు తెచ్చారు ఈయన. ఆ 4 కిలోలు సో మాకు టీకి, బెల్లంకి, పాలకి సరిపోతుంది. సో మేము ఇక్కడ ఎప్పుడో డిమార్ట్లో తీసుకుంటాము, లేదంటే డిమార్ట్లో ఈ మధ్య కొంచెం ఏంటో ఫాల్ట్గా అనిపిస్తుంది బెల్లము. సో అందుకని అక్కడ తీసుకోకుండా ఇంకా చిన్న చిన్న కిరాణం షాపులు కొన్ని చోట్ల బాగానే ఉంటాయి కదా బెల్లము. సో అక్కడక్కడ ఎంక్వైరీ చేసుకొని కొన్ని షాపులలో బాగున్నప్పుడు అక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడైతే ఈ బెల్లం సరిపోతుంది మా అంటే 2 నెలలు వస్తుంది ఏమో. సో గుండెపప్పులు కూడా అంతే, గుండెపప్పులు అయితే చాలా డబ్బు నిండి వచ్చేసాయి. ఆయన ఎన్ని తెచ్చారు, మరి కిలో తెచ్చారు 2 కిలోలు తెచ్చారో తెలీదు. సో అవి కూడా తినడానికి, అలాగే ఇంకా మిగతా వాటిలో కూడా సరిపోతాయి. నిన్న మంగళవారం రోజు అదే భీష్మ ఏకాదశి ఉంది కదండి, ఆ రోజు నేను వెళ్ళినప్పుడు గుడికి అక్కడ విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు.
అలాగే పల్లకి సేవ కూడా చాలా బాగుంటుంది, కోలాటం కూడా. సో మీరు ఒకసారి వీడియో చూడండి స్కిప్ చేయకుండా.
మీరందరూ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.